మా ఫస్ట్ సండే రోజు అయితే ఫుల్ ఫ్లడ్స్ లాగా వచ్చాయి. సో మేము మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దాదాపు వలస వెళ్ళినట్టు ఈ ఊర్లో ఉన్న చుట్టాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మాకైతే వాలంటీర్స్ వచ్చి బాగా హెల్ప్ చేశారు. కార్యకర్తలు అయితే మెయిన్ వాళ్ళు వచ్చి మాకు ఫుడ్ సప్లై, వాటర్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే మెయిన్ గా మాకు బాబున్నా గానీ మాకు మిల్క్ ఇవ్వడం గానీ అంటే ప్రియారిటీ, ఎవరెవరికి నీడ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఎంత కష్టంలో ఉన్నా హెల్ప్ చేశారు. మెయింటెనెన్స్ బాగుంది, జాబ్ అందించారు, బోర్డ్ చేయడమే కానీ నీడీ పీపుల్ కి బాగా హెల్ప్ చేశారు. అంత బాగుంది. మాకైతే మా బజార్ మా రామకృష్ణాపురం మొత్తానికి బాగా సప్లై అయింది. చంద్రబాబు నాయుడు గారు గత నాలుగైదు రోజుల నుంచి ఇంటి గుర్రెళ్ళకు పోకుండా అదే కదా, నీడీ పీపుల్ కి కావాల్సిందే ఆయన ఉండి ఒక అండగా ఇప్పుడు ఆయన ఉండడం బట్టే కదా సింగినగర్ ని మొత్తం చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నారు కాబట్టి ఇంతమందికి ఫుడ్డే గానీ ఏదైనా గానీ మాకు అందించారు. పవర్ సప్లై లేకపోయినా క్యాండిల్స్ ఇచ్చి మాకు హెల్ప్ చేసి లేదా మేము తీసుకెళ్తాం మీ సురక్షిత ప్రదేశాలకి మేము పంపిస్తామన్న ఒక ధైర్యాన్ని చంద్రబాబు గారు మాకు ఇచ్చారు. సో మేము మాత్రం బాగా సంతోషం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన పక్కన ఏం చేయలేదు అనే ఉంటది. ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెల్త్ అప్రల్ లేదు తప్ప ఈ విధంగా రాలేదు అనుకుంటాను. కొద్దిరెడ్డి కూడా మొత్తం హెల్త్ అప్రల్ తిరిగాడు నేల మీద దిగల ఆయన అదే టైం లో ఒక బాబు గారు దిగి ఇప్పుడు ఇంతమందిలో ఆయన అంత కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అయినా హైజీనిక్ ఇప్పుడు ఎలా ఉంటారంటే కొంతమంది ఎలా ఉంటారంటే మేము ఈ ప్రదేశాలకే వెళ్తామని కొంతమంది అనుకుంటారు. ఆయన అలాంటి టైంలో కూడా వచ్చి మంచిగా చంద్రబాబు గారు బోర్డు మీద వెళ్ళి 2-3 సార్లు వెళ్ళి అక్కడ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికి నేనున్నా అన్న హామీ ఇచ్చారు. సో ఆయన ప్రభుత్వంలో మాకు మంచి న్యాయం జరిగింది. ఇలాంటి ఫ్లడ్ టైంలో వచ్చిన ఇలాంటి ఫ్లడ్స్ టైమ్ లో హెల్ప్ అయ్యారు అని మా అభిప్రాయం. చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పర్వాలేదు సార్, అందరికి భోజనాలు బాగా పంపిస్తాను. మేము చాలా ఎక్కువ కూడా పంపుతాము. పోలీసు ఉన్నారు అంటే ఏమేమి వస్తున్నాయి ఏంటి? భోజనం అయ్యాల్లో తీసుకున్నారు. సేఫ్ సైడ్ గా జనాలు కూడా తీసుకెళ్ళి పడవల మీద తీసుకెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు ఏదో డబ్బులు అడిగి చెప్పి పడవలు సీరియస్ అయిన ఆఫీసర్లు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు? 20 కిలోమీటర్లు పొక్కిలలో వెళ్ళి జనం లోపల మునిగిన కూడా పలకరించి వాళ్ళకి ఏం కావాలి నేను ఉన్నా అని పరామర్శ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి ఆయన సంగతి మాట్లాడు సార్, నేను చూడలేదు, వీళ్ళు వచ్చింది చూసా. ఆయన మాట అన్నాడు ఇక్కడ సరికి పని చేయట్లేదు అని చెప్పేసి అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని స్పష్టంగా సార్ అంటారు, ఆ మాట ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? మనం సాయం చేసే మనిషి కావాలి కానీ ఈ ఆపదలు ఆదుకున్నా అంటే సింగనగర్ లో మునిగిపోయింది. వీళ్ళు చంద్రబాబు వాళ్ళంతా వాళ్ళందరూ వచ్చిండ్రు. పోలీసు సహకారంలో అసలు ఒప్పుకోవటం ఆయన మీరు పోవాలి దిగాలి పని చేయాల్సిందే రక్షించాల్సిందే అడుగుతాను. ఇంకంతకంటే ఏం చెప్పారు ఆయన? మరి ఆ వయసులో 75 సంవత్సరాలు దాటిపోయి ఆయన పొక్కిండు ఎలికారు మీద తిరిగిండు, రోజు రౌండ్ చేసిండు, అందరు ఎవరు ఏమైందో అందలేదని చెప్పి పొక్కిండులో పోయిన 20 కిలోమీటర్లు. మరి అంత వయసులో పోవాలని అవసరం ఉంది అంత చెప్పి ప్రజల మీద అభిమానం ఉండబట్టి కదా. అంటే మీకు 3 కోట్ల ఫుడ్ కానీ ఇంకా పాలు అటువంటి తీసుకొచ్చేస్తాను పాలు. ఆయన దేవుడు దేవల్ల ఆయన కొన్ని నెలలు బతకాలి మేము కోరుకుంటున్నాం. ఇబ్బంది పెట్టాలి అందరు. 600 కూడా పోయి లోడుకు తలకిచ్చేస్తాడు. ముసలి సేఫ్ సైడ్ తీసుకొస్తాడు. అలాంటి 70-80 సంవత్సరాలు కూడా ఏంటి మీ పరిస్థితిని అడుగుతాడు. ఏం ప్రశ్న ఆయనకి 74 సంవత్సరాలు వయసు ఉంది. మరి మాకు మాకు 67 ఏముంది ఆయన మాత్రం రికార్డ్ అంటే పైన చూస్తే మనుషులు అందలేదని 20 కిలోమీటర్లు జేసీబీలు వెళ్ళిండి ఆయన. మరి రికార్డ్ బ్రేకా కాదా? ఇంత లోపు నీళ్ళల్లో నిలబడి కూడా వాళ్ళందరూ సహకరించు. మీరున్నా మీరు భయపడద్దు గంటకాలం. ఇప్పుడు ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవుడి దగ్గర నీళ్ళు కూడా తగ్గిపోయినాయి కొద్దిగా. మీరు
సింగనగర్ దగ్గర రామకృష్ణాపురం అండి. ఇది రామకృష్ణాపురం. ఇప్పుడు ఐదో నగరం ఉంది, అక్కడ ఇల్లు ఉంది నాకు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను నా ఇల్లు మునిగిపోయింది, ఏడు ఆరు ఏడు ఇంజన్లు పెట్టాను, నీళ్లు కొట్టిస్తున్నారు మొత్తం. అప్పుడు వచ్చిన కాలం ఊరు కాలం అంతా మా ఇంటి పక్కన నుంచి వస్తాను. అది మాది మూవ్ ఇచ్చిండు, జేసీబీలు తీసి అన్ని పెట్టేసిండ్రు, అన్ని అయిపోయినాయి, లాగుతున్నాయి నీళ్లు. చెప్పండి ఎలా ఉందండి పరిస్థితి, ఎలా ఉంది ఏంటి? మూడు రోజులు బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత మూడు రోజులు అంటే ఇక్కడికి వచ్చారు, కానీ ఈ వయసులో కానీ ఆయన పిల్లలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు సరికి చేయట్లేదు, వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఎవరు బాబు గారు కానీ ఇంటికి కూడా వెళ్ళకుండా మూడు రోజులు చెప్పండి పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పర్వాలేదు సార్, అందరికి భోజనాలు బాగా పంపిస్తారు, చాలా ఎక్కువ కూడా పంపిస్తారు, పోలీసు అంటే ఏమేమి వస్తున్నాయి ఏంటి? భోజనం అల్లం తీసుకున్నారు, సేఫ్ సైడ్ గా జనాలు కూడా తీసుకెళ్ళి పడవల మీద తీసుకెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు ఏదో డబ్బులు అడిగి చెప్పి పడవల మీద సీరియస్ అయ్యారు ఆఫీసర్లు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు? 20 కిలోమీటర్లు పొక్కిలలో వెళ్ళి జనాలు లోపల మునిగిన కూడా పలకరించి వాళ్ళకి ఏం కావాలి నేను ఉన్నా అని భరోసా ఇచ్చిండు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి ఆయన సంగతి నాటలు సార్ నేను చూడలేదు, వీళ్ళు వచ్చింది నేను చూశాను. ఆయన మాట అంటున్నాడు ఇక్కడ సరి పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని స్పష్టంగా సార్ అంటారు, ఆ మాట ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? మనం సాయం చేసే మనిషి కావాలి, కానీ ఈ ఆపదలు ఆదుకున్నా అంటే సింగనగర్ లో మునిగిపోయింది, వీళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళంతా వాళ్ళందరూ వచ్చిండ్రు, పోలీసు సహకారం అసలు ఒప్పుకోవటం లేదు, మీరు పోవాలి దిగాలి పని చేయాల్సిందే, రక్షించాల్సిందే అడుగుతాను. ఇంకంతకంటే ఏం చెప్పారు ఆయన? మరి ఆ వయసులో 75 సంవత్సరాలు దాటిపోయి ఆయన పొక్కిండు, హెలికాప్టర్ మీద తిరిగిండు, రోజు రౌండ్ చేసిండు, అందరు ఎవరు ఏమైందో అందలేదని చెప్పి పొక్కిండులో పోయి 20 కిలోమీటర్లు. మరి అంత వయసులో పోవాలని అవసరం ఏంటి అని చెప్పి ప్రజల మీద అభిమానం ఉండబట్టి కదా. అంటే మీకు 3 కోట్ల ఫుడ్ కానీ ఇంకా పాలు అటువంటి పొద్దున కూడా తీసుకొచ్చేస్తాను పాలు. ఆయన దేవుడు దేవల ఇంకొక నెలలు బతకాలి మేము కోరుకుంటున్నాం, ఇబ్బంది పెట్టాలి అందరు. ఆహారందరూ కూడా పోయి లోడ్కి పలకరించి వస్తాడు, ఇలాంటి ముసలి సేఫ్ సైడ్ తీసుకొస్తాడు. అలాంటి 70-80 సంవత్సరాలు కూడా ఏంటి మీ పరిస్థితిని అడుగుతాడు, ఏం ప్రశ్న అడుగుతాడు? ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉంది. మరి మాకు మాకు 67 ఏముంది, కానీ ఆయన మాత్రం అంటే పైన చూస్తే మనుషులు అందలేదని 20 కిలోమీటర్లు జేసీబీలు వెళ్ళిండి ఆయన. మరి రికార్డు బ్రేక్ కాదా, ఇంత లోపు నీళ్ళల్లో నిలబడి కూడా వాళ్ళందరూ సహకరించారు. నేనున్నా మీరు భయపడద్దు, అంతకన్నా ఇప్పుడు ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవుడి దగ్గర నీళ్ళు కూడా తగ్గిపోయినాయి కొద్దిగా. మీరు సింగనగర్ దగ్గర రామకృష్ణాపురం అండి. ఇది ఇది రామకృష్ణాపురం. ఇప్పుడు ఐదో నగరం ఉంది, అక్కడ ఇల్లు ఉంది నాకు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను నా ఇల్లు మునిగిపోయింది, ఏడు ఆరు ఏడు ఇంజన్లు పెట్టాను, నీళ్లు కొట్టిస్తున్నారు మొత్తం. అప్పుడు వచ్చిన కాలం ఊరు కాలం అంతా మా ఇంటి పక్కన నుంచి వస్తాను. అది మాది మూవ్ ఇచ్చిండు, జేసీబీలు తీసుకుని అన్ని పెట్టేసిండ్రు, అన్ని అయిపోయినాయి, లాగుతున్నాయి నీళ్ళు.